బిగ్ బాస్ 5 తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కంటెస్టెంట్ మానస్. సీరియల్స్తో ప్రేక్షకులకు చేరువైన ఈ నటుడు ఇప్పుడు రియాలిటీ షోతో మరింత దగ్గరవుతున్నాడు. బిగ్ బాస్ హౌస్లో షోలో చాలా కూల్ అండ్ కామ్గా ఉంటాడు మానస్. ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నోరు జారకుండా కంట్రోల్లో ఉంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు మానస్. మరి అతని రియల్ స్టోరీ చూద్దాం. మానస్ ఇండస్ట్రీకి ప్రేక్షకులకి కొత్తేమీ కాదు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించాడు తెలుగు సినిమా పరిశ్రమలో. సోడా, గోలీ సోడా, ప్రేమికుడు, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్, జలక్ వంటి సినిమాల్లో మానస్ నటించాడు. అయితే ఇవేమీ అతని కెరీర్ గ్రాఫ్ని అమాంతం పెంచలేకపోయాయి. సినిమాలు చేస్తూ మరికొన్ని సీరియల్స్లో నటించాడు. షార్ట్ ఫిలిమ్స్లో కూడా చేశాడు. బుల్లితెర షోల్లో కూడా నటించాడు మానస్. నటుడిగా ప్రస్తుతం మానస్ చాలా బిజీగానే ఉన్నాడు. ఈ సమయంలోనే అతనికి బిగ్ బాస్ సీజన్ 5లోని అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సీజన్ 5లో కంటెస్టెంట్గా వచ్చాడు మానస్. ఇక మానస్ గురించి చెప్పాలంటే కోయిలమ్మ సీరియల్లో హీరోగా యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. 1991 ఆగస్టు 2 ముంబైలో జన్మించాడు మానస్. మానస్ తండ్రి వెంకట్రావు, తల్లి పద్మినీదేవి. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో దేశంలో చాలా ప్రాంతాల్లో తిరిగారు. ముంబై, వైజాగ్, గోవా ఇలా చాలాసార్లు బదిలీపై వెళ్లారు. అన్ని ప్రాంతాలకు వెళ్లేవారు వారు. అయితే మానస్ ఇంజనీరింగ్ విద్యను భోగరాజు గంగరాజు కాలేజీలో పూర్తి చేశారు. చిన్నతనం నుంచి మానస్కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేశాడు. బాలయ్య బాబు నటించిన నరసింహనాయుడు చిత్రంలోని చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు చిత్రసీమలోకి. ఇందులో మంచి పేరు వచ్చింది అతనికి. చిన్నతనం నుంచి మానస్కు డ్యాన్స్ అంటే ప్రాణం. అందుకే వైజాగ్ గురజాడ కళాక్షేత్రం వంటి పలు చోట్ల డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాడు. ఇక ఫారెన్లో ఎంఎస్ చేసి వచ్చాక టాలీవుడ్ సినిమాల్లోని నటించాడు. కోయిలమ్మ సీరియల్లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ అతనికి మంచి బ్రేక్ వచ్చింది. మనసిచ్చి చూడు, దీపారాధన సీరియల్లో నటించాడు. ఇలా బుల్లితెరలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు మానస్. చిన్నపిల్లలతో తెరకెక్కించిన హీరో సినిమా మానస్ నటనకుగాను ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అప్పట్లో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన నక్షత్రంలో తనీష్తో కలిసి విలన్గా కూడా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మానస్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానంతో పవన్ అభిమానులు మానస్ను ఎప్పుడు ఏ కార్యక్రమానికైనా పిలుస్తూ ఉంటారు. ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు మానస్. పవన్ అభిమానులతో కలిసి ప్రోగ్రాంలో పాల్గొంటాడు. బిగ్ బాస్ హౌస్లో అతను సీజన్ 5లో కంటెస్టెంట్గా వచ్చాడు. తనకు మరింత మంచి లైఫ్ ఉండాలని మనం కూడా కోరుకుంటాం.